I'm sorry. It's okay. ఈ ఫోటో నీ గదిలో ఎందుకు ఉంది? అది అదసలు నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. కన్న బిడ్డ కళ్ళ ముందున్న ఎదురుపల్లేని దురదృష్టవంతుడమ్మా నేను. అనాథగా బతికిన వాడిని కాబట్టి అనాథ అనే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. నా బిడ్డకు ఆ బాధ వద్దు. చావు కన్నా అది ఇంకా నరకు. అందుకే నన్ను ఇలా చాటుగానే ఉండనివ్వండి, చోటుగానే వెళ్ళనివ్వండి. దయచేసి నిజంతో చెప్పకండమ్మా. చావుకి దగ్గరగా ఉన్న నేను అడిగే చివరిసారిగా అడిగే చివరి కోరిక ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడ ఉండనన్న నిజాన్ని నా బిడ్డకి చెప్పనని నాకు మాట ఇవ్వండమ్మా. ఇవ్వండమ్మా, మరో మాట తీసుకోవడానికి నేనుండనుగా. మాట ఇవ్వండి. ఒకవేళ వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయాడేమో. లేదు బాబాయ్, సుధీర్ హైదరాబాద్ లోనే ఉన్నాడు, అది కన్ఫర్మ్. మరి కనిపించలేదు కదమ్మా. సరిగ్గా చూసావా? పరిస్థితి అంత సీరియస్ గా ఉంటే చూడకుండా ఎలా ఉంటానమ్మా. మరి ఏమయ్యాడు? కనీసం ఫోన్ కూడా పనిచేయడం లేదు ఎందుకు? ఎలా అయినా సుధీర్ని పట్టుకోవాలి బాబాయ్, లేదంటే మన తలరాతలు మారిపోతాయి. అందుకే కదమ్మా నేను టెన్షన్ పడిదొస్తున్నాను. ఏనాడు కలకత్తా వదలని మనిషి ఎందుకు హైదరాబాద్ వచ్చాడు? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు? ఈ ఉన్న టెన్షన్స్ చాలా ఉన్నట్టు ఈ కొత్త టెన్షన్స్ ఏంటమ్మా? అసలు ఇదంతా అసలమ్మ వల్లే. తనే రాకుండా ఉంటే మనకి ఈ టెన్షన్ ఉండేది కాదు. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏముంది, కష్టం సుఖం బాబాయ్తో చెప్పుకుంటున్నాను. అవును బాబు, అమ్మాయి తన బాధలు చెప్తుంటే నేను వింటూ ఉన్నాను. నా బాధలు చెప్పుకోవటానికి నా మాటలు వినటానికి ఈ ఇంట్లో ఎవరున్నారు రాజశేఖర్? అందరూ అనుమానించే వాళ్ళు, అవమానించే వాళ్ళేగా. అందుకే నా బతుకు ఎందుకు ఇలా అయ్యింది అని బాబాయ్తో చెప్పుకొని ఏడ్చుకుంటున్నాను. ఆ
అవును బాబు, వచ్చిన దగ్గర నుంచి అమ్మాయిది అదే బాధ. ఏంటి బాబాయ్ నా పరిస్థితి ఇలా అయిపోయింది అని ఒకటే ఏడు బాబు. అయినా నిప్పు మీద నింద వేయాలని చూస్తున్నారే, నమ్మి వచ్చినందుకు మా అమ్మాయిని ఇలాగా బాబు అవమానించేది? అందులో రాజశేఖర్ తప్పే ఉంది బాబాయ్. సుశీల్ అమ్మ గారు నా ఫోటో పక్కన ఎవరి ఫోటోలో పెట్టి తనని నమ్మించాలని చూసింది. ఎలా కనిపిస్తున్నావు అమ్మా నువ్వు ఆవిడ కళ్ళకి? మనం మాట్లాడే లాభం లేదు బాబాయ్. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నా తీసుకొచ్చి అతని నోటితోనే నిజమేంటనే చెప్పించే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆ ఫోటోలోని వ్యక్తిని నేను చూశాను. ఎక్కడ ఎక్కడ రాజశేఖర్ ఎక్కడ కనిపించాడు? అతనితో మాట్లాడావా? కొద్దిలో మిస్ అయ్యాడు. లేదంటే నీకు నాకు ఈరోజే ఇద్దరికి మనశ్శాంతి దొరికేది. మిస్ అయ్యాడా? ఈసారి కనిపిస్తే మాత్రం వదలదు రాజశేఖర్. వదిలితే నిజానిజాలు తెలిసేదెలా? ఈసారి కలిస్తే వదిలే ఛాన్సే లేదు. మాట విన్నావుగా, రాజశేఖర్ మాటల్లో తేడా వచ్చింది. సుధీర్ కనిపించాడు అంటే మన బ్రతుకుల్లో తేడా వస్తుంది. మళ్ళీ రాజశేఖర్కి సుధీర్ కనిపించే అవకాశం ఇవ్వకూడదు. ఎక్కడ వెతుకుతావో ఎలా వెతుకుతావో నాకు తెలీదు. సుధీర్ దొరికాడు అన్న ఫోన్ నాకు రావాలి. అట్లాగేనమ్మా. ఏమిటమ్మా? నేను వెళ్ళిపోతానండి. ఏమ్మా హఠాత్తుగా వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేనొచ్చింది మా నాన్నని కలుసుకోవాలని. ఇక్కడే ఆశ్రమంలో ఉంటే నేనెప్పుడు కలవాలి? మీ నాన్న ఇక్కడే ఉన్నాడమ్మా. అదేనమ్మా, ఇక్కడే కేరళలోనే ఉన్నాడు కదా అని త్వరలోనే కలుసుకుంటావు అన్నాను. లేదండి, నేను త్వరగా మా నాన్నని కలవాలి. కలుస్తావు తల్లి, ఎక్కడున్నాడో తెలియకుండా ఎక్కడని వెతుకుతావు? వెతుకుతూ వెళ్తేనే కదండి ఎక్కడో చోట కనిపిస్తారు. 4 రోజులు ఓపిక పట్టమ్మా. లేదండి, నిన్న అంకుల్ చనిపోయిన దగ్గర నుంచి మా నాన్ననెంత త్వరగా కలుద్దామా అనుంది. అతనికి ఆరోగ్యం బాగోలేక చనిపోయాడమ్మా. మా నాన్న కూడా బాగాలేదంటండి, క్యాన్సర్ అంట. నాన్నకేమీ జరగకముందే ఒక్కసారైనా మా నాన్న చూడాలి, మాట్లాడాలి. నేను ఇక్కడే ఉంటే మా నాన్నని ఎలా చూడాలి? అందుకే వెళ్ళిపోతానండి. మా నాన్నకి ఇప్పుడైనా దగ్గరగా ఉండాలి.
ఎవరినో తెలియకపోయినా నన్ను తీసుకొచ్చి ఇన్ని రోజులు ప్రేమగా చూశారు. థ్యాంక్స్ అండి. నేను ఇంకా వెళ్ళిపోతాను. నీ బాధ నాకు అర్థమైందమ్మా. చివరి క్షణాల్లో అయినా మీ నాన్నకి తోడుగా ఉండాలనేగా నీ కోరిక. ఆ కోరిక నేను తీరుస్తాను. లేదండి, ఇప్పటికే చాలా రోజులయ్యిందండి. ఇంకా నేను ఇక్కడే ఉంటే మా నాన్నని కలవలేను. అమ్మా, నీకు నేను మాట ఇస్తున్నాను. చిన్నపిల్లవి, ఒంటరిగా ఎక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడికే మీ నాన్నని రప్పిస్తాను, నీకు చూపిస్తాను. ఎంతో మంది బాధలు తీర్చిన ఈ ఆశ్రమం నీ బాధ తీర్చలేకపోతుందమ్మా. దానికి కారణం నాకు తెలుసు, కానీ ఏం చేయలేకపోతున్నానమ్మా. ఏమంటున్నారు? నా బాధ నీకు అర్థం కాదులేమ్మా, కానీ నీ కోరిక తీర్చే బాధ్యత మాత్రం నాది. నా మాట నమ్మమ్మా, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. నాకు మా నాన్నే గుర్తుకొస్తున్నాడండి. నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఈ ఆశ్రమంలో ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు మీ నాన్ని కలుసుకుంటావమ్మా. నిజంగానా? నిజమమ్మా. నీకు నేను అబద్ధం చెప్తానా చెప్పు. వెళ్ళమ్మా, మీ నాన్ని కలుసుకోగలను అనే నమ్మకంతో వెళ్ళు. నీ నమ్మకమే నీ కోరిక తీరుస్తుంది. తీసుకుని మీ నాన్న నా కాళ్ళు చేతులు కట్టి పడేశాడమ్మా. నువ్విక్కడుంటేనే మీ నాన్నకి దగ్గరగా ఉండాలన్న నీ కోరిక తీరుతుంది. బిడ్డ చేతుల్లో కన్ను మూసే అదృష్టం మీ నాన్నకి కలుగుతుంది. బ్రదర్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఎక్కడైనా కనపడితే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. అలాగే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? ఫాస్ట్గానే జరుగుతుంది సార్.
అదేంటి బాబు, అలా అని కన్న బిడ్డకి కనిపించకుండా ఉంటావా? చివరి క్షణాల్లో ఎవరైనా బిడ్డకి దగ్గరగా ఉండాలి అనుకుంటారు. నువ్వేంటి బాబు, దగ్గరగా వచ్చిన బిడ్డతో దాగుడు మూతలాడుతున్నావు. మీరు దగ్గుతున్నారని వాటర్ తెచ్చాను అంకుల్. నాకేమన్నా కావాలంటే తీసుకురావడానికి నర్సులు ఉన్నారు, వెళ్ళిపో. ఎందుకు అంకుల్, ఎవరిని గదిలోకి రానివ్వకుండా ఒంటరిగా బాధపడతారు? నాకు ఈ ఒంటరితనమే ఇష్టం, వెళ్ళిపోయి. ఎవరు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టం అంకుల్. మనకెవరూ లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ వాళ్ళనే మన వాళ్ళనుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటారు, ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటారు. నా మాట వినండి అంకుల్, నేను మీకు తోడుగా ఉంటాను. నేను మీ అమ్మాయిని అనుకోండి. ఎవరినో నా కూతురు అనుకోవాల్సిన అవసరం నాకేంటి? ముందుకని వెళ్ళిపో. ఒక్కసారి అలా బయటికి రండి అంకుల్. మనుషుల మధ్య ఉంటే మనసుకి ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. నాకు అవసరం లేదు, నన్ను వదిలేయ్. లీవ్ మీ అలోన్. దగ్గుతున్నారు, ఈ మంచినీళ్ళు తాగండి. ఎన్నాళ్ళు బాబు ఈ దాగుడు మూతలు? నువ్వు వద్దు అనుకున్నా
అది నీ రక్తం కాబట్టి నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది బాబు. నువ్వే బలవంతంగా దూరం చేసుకుంటున్నావు. ఈ చిన్నమ్మ, ఈ చావు నాకు నా బిడ్డకి మధ్య అడ్డుకోటలా నిలబడింది. ఇన్ని రోజులు తన గొంతు వింటే చాలనుకున్నాను, కానీ నా బిడ్డ నా దగ్గరకు వచ్చి నీ బిడ్డగా తోడుంటానంటున్నా కఠినంగా కసురుకుంటున్నాను. చిన్నపిల్లైనా తను చెప్పేది నిజం బాబు. మనుషుల మధ్య ఉంటేనే మనసులు తేలిక పడతాయి. దగ్గొస్తే మంచి నీళ్ళివ్వటానికైనా మనిషి పక్కనుండాలిగా. మీరున్నారు కదమ్మా, చాలు. ఇన్నాళ్ళ తర్వాత నా బిడ్డ నన్ను కలిస్తే ప్రేమ చూపించాలి, కానీ చావు చూపించకూడదమ్మా. వదిలేయండి, నా చావుకి నన్ను ఇలా వదిలేయండి. నా బిడ్డ నలాకి నాన్న బతికున్నాడు అన్న భ్రమలోనే ఉండనివ్వండి. నీ చావు నీ కూతురు చూడకూడదని నువ్వు ఎలా అయినా నాన్నను చూడాలని తను బాగుందయ్యా. నీ చావుతో చదరంగం ఆడుతున్న ఆ దేవుడి ఆట చాలా బాగుంది. ఆ విషయం నాతో చెప్పి చేయాలి కదా. నాతో చెప్పాలి నాతో చెప్పాలి అంటున్నారు, అన్నీ దానికి చెప్పి చేస్తున్నారా? మీరేం చేసినా అది మీ ఇష్టం, దానికి మాత్రం ఇష్టాలు ఉండకూడదా?